హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. నేను రఘునందన్. పంజ్షీర్లో భీకర యుద్ధం కొనసాగుతోందండి. ఎస్, కొనసాగుతోంది. ఎందుకంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడ ఇంకా పంజ్షీర్ సైనికులు ఏమీ వదలలేదు, వాళ్ళేమి సరెండర్ అవ్వలేదు, వాళ్ళు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అదొక ఇష్యూ, పంజ్షీర్ సైనికుల్లో ఒక ఇష్యూ, ఇక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఒక ఇష్యూ. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్షీర్ ప్రాంతాన్ని అక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. బట్ ఇక్కడ మాత్రం భీకర యుద్ధం కొనసాగుతోంది. పంజ్షీర్ సైనికులు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని డిసైడ్ అయిపోయారు. దానికి తగ్గట్టుగా అక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. పంజ్షీర్ ప్రాంతం ఒక చిన్న ప్రాంతం, ఒక లోయ ప్రాంతము. ఆ లోయలోకి అడుగు పెట్టాలంటే ఒక చిన్న ఇరుకు ప్రాంతం నుంచి ఎంట్రీ ఇవ్వాలి. ఆ ప్రాంతాన్ని చాలా తీక్షణంగా చూసుకుంటున్నారు పంజ్షీర్ సైనికులు. చివరి సైనికుడి వరకు, చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ అక్కడ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈలోపు ఆఫ్ఘనిస్తాన్ సేన కూడా రాత్రికి రాత్రి వచ్చి అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేసి వెళ్తోంది. కొంత పంజ్షీర్ సైనికులకు అనుకూలంగా అక్కడ వ్యవహరిస్తోంది. బట్ ఏది ఏమైనా యుద్ధం మాత్రం కొనసాగుతోంది. అహ్మద్ మసూద్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్వీట్స్ చేస్తున్నారు. నిజానికి అహ్మద్ మసూద్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వీరమరణం పొందారు. అహ్మద్ మసూద్ సోదరుడు ఫాహిం వీరమరణం పొందాడు, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీరమరణం పొందారు. అండ్ అమ్రుల్లా సలేహ్ మాత్రం తన సెక్యూరిటీ గార్డ్స్కి చెప్పారు, ఒకవేళ తాలిబాన్ల చేతుల్లో పట్టుబడితే మాత్రం తన తలలో 2 బుల్లెట్లు కొట్టండి, వీరమరణం పొందాలి నేను, ఊరికే పారిపోవద్దు అని చెప్పి. సో అలాంటి అద్భుతమైన దేశభక్తులు అక్కడ పోరాడుతూ ఉన్నారు. మేమంతా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కోసం పోరాడతామని వాళ్ళు అంటున్నారు. ప్రపంచ దేశాలు మాత్రం ఒక్కటి అక్కడ సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు బావిలో కప్ప ఏ విధంగా అరుస్తుంది చూడండి, అలా ఉంది వీళ్ళ దేశభక్తి అనేది. చాలా దారుణంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. చూస్తే వింటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆ దేశం కోసం పోరాడుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళకి ఏ సపోర్టు ఇవ్వట్లేదు. వాళ్ళు మాత్రం పోరాడుతూనే ఉన్నారు, భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. మీరేమంటారు ఈ యుద్ధం గురించి కింద కామెంట్ చేయండి, అండ్ రియల్ హీరోస్కి సాల్యూట్ కూడా చేయండి.